హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. అజీర్ణ సమస్యతో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు, ప్రతి ఒక్కరూ కూడాని. ఈ రోజుల్లో ఎక్కువగా ఇదే గ్యాస్ ట్రబుల్, దానికి తోడు ఈ అజీర్ణం, తిన్నది అరగకపోవటం, ఇలా ఉంటూ ఉంటుంది. మరి ఇలాంటి వారు ఏం చేస్తే స్థిమితంగా ఉండొచ్చు అంటే, ఇప్పుడు అజీర్ణ సమస్య ఉన్నప్పుడు పొల్లటి తేనుపులు ఎక్కువగా ఈ గ్యాస్ మనకి పైకి తంతూ ఉంటుంది, మనసు కుదురుండదు, ఏ పని చేయలేకపోవటం, స్థిరత్వం లేకుండా మనుషులు ఉంటారు. ఈ అజీర్ణ సమస్య ఉన్నప్పుడు తిన్నది కరెక్ట్గా అరగదు. వీళ్ళు ఈ తీసుకునే ఈ వాటర్ కూడా దీనికి, అంటే ఈ వాటర్ని సక్రమమైన పద్ధతిలో తాగకపోవటం వల్ల కూడా అజీర్ణ సమస్య వస్తుంది మనకి. ఇది మెయిన్ మనం తెలుసుకోవాల్సిన విషయం. మరి నెక్స్ట్, ఈ అజీర్ణ సమస్య ఉంది అంటే తప్పనిసరిగా ఇలాంటి సమస్యతో ఉన్నవారు హాట్ వాటర్ మాత్రమే తాగాలి. ఈ హాట్ వాటర్ జీర్ణ వ్యవస్థ మీద అద్భుతంగా పనిచేస్తుంది. ఈ జీర్ణ వ్యవస్థకి సంబంధించి ఎలాంటి రిపేర్ అయినా ఈ హాట్ వాటర్ చేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ హాట్ వాటర్ తాగుతూ ఉంటాం ప్రతిరోజు కూడా. ఉదయాన్నే వాము కషాయం మీరు తీసుకుంటూ ఉండండి. వామును తీసుకొచ్చి శుభ్రం చేసి దోరగా వేపించి దాన్ని మిక్సీ పట్టి పౌడర్ తయారు చేసుకోండి. ఇలా పౌడర్ తయారు చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని ఒక గ్లాసు హాట్ వాటర్లో ఒక అర చెంచా కలపండి. కలిపిన తర్వాత ఒక చిటికెడు సైంధవ లవణం మిక్స్ చేసి దీన్ని ఉదయాన్నే పరగడుపుని తీసుకోవాలి. ఇలా తీసుకోవటం వల్ల ఈ అజీర్ణ సమస్య నుండి మనం చాలా ఈజీగా బయటపడిపోవచ్చు. చేస్తూ ఉండండి ప్రతిరోజు కూడాని. ఇలా ఒక 30 రోజులు చేయండి, చేసేసరికి ఫలితం అనేది మీరే చూస్తారు. మరి ఇంకొక వైద్యం కూడా ఉంది ఈ అజీర్ణ సమస్యకి, తమలపాకు. ఈ తమలపాకులో ఈ వాముని దోరగా వేపించిన వాముని తమలపాకులో వేసి ఒక కిళ్ళీలా తయారు చేసుకుని మనం ఈ తమలపాకు వాము రెండు కలిపి నమిలి మింగేయాలి. ఇలా చేయటం వల్ల కూడా మనం ఈ అజీర్ణ సమస్య నుండి ఈజీగా బయటపడిపోవచ్చు. ఈ సమస్య ఉన్నవారు తప్పనిసరిగా ఈ రెండు కూడా, ఈ ఆయుర్వేద వైద్యంలో ఉన్న ఈ రెండు చిట్కాలు కూడా పాటించి ట్రై చేసి చూడండి, ఫలితం మీరే చూస్తారు. ఈ చిన్న విషయాన్ని మనందరం కూడా గమనించాలి. మనకి ఇవి చాలా చిన్న విషయాల్లాగా అనిపిస్తాయి, కానీ చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ అజీర్ణ సమస్యతో బాధపడే వారు ఎవరైనా కూడా హాట్ వాటర్ తీసుకోండి ఖచ్చితంగా. అసలు మీరు ఏమి వాడకపోయినా కూడా ఈ హాట్ వాటర్ వల్ల కూడా మనం ఈ అజీర్ణాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు, అంత బాగా పనిచేస్తుంది అన్నమాట ఈ హాట్ వాటర్. కాబట్టి తప్పనిసరిగా ఈ చిన్న విషయాలు మనం గమనించుకుంటే హ్యాపీగా ఆరోగ్యం అంతా మన సొంతం అయిపోద్ది. తప్పనిసరిగా పాటించండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.